హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్ తెలుగు. కెరీర్ ఆరంభంలో మెగా హీరోల్లో మెరుగ్గా కనిపించిన సాయి ధరమ్ తేజ్ ఈ మధ్య కాలంలో తడబడుతున్నాడు. వరుసగా సినిమాలు పరాజయం పొందడంతో సాయి ధరమ్ తేజ్ సందిగ్ధంలో పడ్డాడు. అయితే వరుస ఫ్లాప్లతో డేలా పడిన మెగా మేనలుడికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండగా నిలిచారనే విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తాజాగా విడుదలైన ఇంటెలిజెంట్ సినిమా ఫ్లాప్ టాక్ మూటగట్టుకోవడంతో సాయి ధరమ్ తేజ్ కు వ్యతిరేకంగా సినీ వర్గాల్లో ప్రచారం మొదలైంది. సాయి ధరమ్ తేజ్ తదుపరి చిత్రం కరుణాకరణ్ తో జరుగుతున్న సంగతి తెలిసిందే. కరుణాకరణ్ కు అర్ధరాత్రి ఫోన్ చేసి కథ గురించి తీవ్రంగా చర్చించారట. ఇటీవల సాయి ధరమ్ తేజ్ తదుపరి చిత్ర కథ ఏమిటనే విషయాన్ని తెలపాలని కోరినట్టు సమాచారం. సాయి ధరమ్ తేజ్ మూవీ ప్రాజెక్ట్ గురించి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ అందించాలని, ఏదో మొక్కుబడిగా సినిమా తీయొద్దని కరుణాకరణ్ కు పవన్ సూచించినట్టు తెలిసింది. సాయి ధరమ్ తేజ్ కు తప్పనిసరిగా హిట్ అందించాలని చెప్పినట్టు తెలిసింది. పవన్ కరుణాకరణ్ కాంబినేషన్ లో వచ్చిన తొలి ప్రేమ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాంటి చిత్రమే సాయి ధరమ్ తేజ్ ఖాతాలో పడేలా పవన్ చర్యలు తీసుకుంటున్నట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. కరుణాకరణ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు రూపొందిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు.